Hi friends, market. I'm going to market. మా ఊరి సంతకి వెళ్తున్నాను. చూద్దామా, రండి. ఇది మా ఇల్లు గేటు. బయట నుంచుని చూస్తే మార్కెట్ కనిపిస్తుంది. అక్కడ చివరిలో కనిపించేది మెయిన్ రోడ్డు, అక్కడే మార్కెట్. ఎలా తీసాను అలా తీసుకో, కానీ చిల్లర ఉన్నాయా? 500 నోటు. చిల్లర వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను, కొత్త కొత్త వాళ్ళ దగ్గర. ఇక్కడ మామయ్య గారు అక్కడ బాగుంది. రెగ్యులర్ మార్కెట్ అండి ఇక్కడ. వీళ్ళ దగ్గరే ఎక్కువ వస్తాను, తీసుకుంటాను, వెళ్ళిపోతాను అంతే. వీళ్ళు బాగా పరిచయం అన్నమాట, అంటే రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి అక్క అక్క అంటే కొంచెం తక్కువ రేట్ ఇస్తారు. ఎంత కావాలన్నా ఇక్కడ తీసుకొని, ఇంకా వీళ్ళ దగ్గర లేని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాను. అందుకే తొందరగా అయిపోతుంది మార్కెట్. కేజీ టమాటోస్ అవన్నీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాగుంది, బాగాలేదు, ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. చూడండి, వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయన్నారు, సబ్స్క్రైబ్ చేయండి. మెంతి ఎట్లా? నా షాపింగ్ అయితే పూర్తయిందబ్బా, త్వరగానే వచ్చేసాను. ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చాను ఒకసారి చూద్దాము. తోటకూర అయితే ఫ్రెష్గా ఉంది, 1/2 కేజీ 30 రూపాయలు అన్నారు. టమాటాలు వచ్చేసి 20 కేజీ అండి, 2 కేజీ తీసుకున్నాను. ఇంకా 10 రూపాయలు అల్లము. మిరపకాయలు వచ్చేసి చాలా ధర ఉందండి, 50 రూపాయలకు 1/2 కేజీ అంట. ఇది వచ్చేసి కేజీకి 50 పడింది గోపు. ఇంకా ఉల్లిగడ్డలు వచ్చేసి 2 కేజీకి 50 రూపీస్ అన్నారు, 10 రూపాయల మెయింది. 1 కేజీ బీట్రూట్. ఇదండి నా మార్కెట్ ఈరోజు అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో తక్కువ పడితే ఎగ్స్, పప్పు చారు ఇలా గడిచిపోద్ది. ఇదిగోండి ఇందాకే మార్కెట్ వెళ్ళొచ్చాను. ఎలా ఉందో వీడియో చూసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ కాలీఫ్లవర్.
ఈ గోబి పువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఫ్రై చేయాలి. కార్న్ఫ్లోర్ కొంచెం శనగపిండి, కార్న్ఫ్లోర్ లేకపోతే శనగపిండి వేసి ఉప్పు కారం కరెక్ట్గా వేసి చక్కగా డీప్ ఫ్రై చేయాలి. పువ్వులు విడదీసి బాగా కడిగి డీప్ ఫ్రై చేస్తే ఉంటుంది పప్పు చారుకి, చాలా బాగుంటుంది. ఇది కాలీఫ్లవర్. థ్యాంక్ యూ. బీట్రూట్, బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది. ఇది తింటే ఐరన్ మనకి బ్లడ్ బాగా వస్తుంది అని అంటారు. హెల్త్కి చాలా మంచిది, మీరు కూడా ఉపయోగించండి వారానికి ఒకసారి అయినా. ఇది మామూలుగా ఏమంటారు మంజర మీద ఇలా తీసి ఫ్రై చేస్తాను, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడాలంటే ఈరోజు బ్లాగ్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.